హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మానస. వెల్కమ్ బ్యాక్ టు జానోస్ మల్టీ బ్లాగ్. ఈరోజు చిక్కుడుగాయ హార్వెస్ట్ అండి. మన గంపలో చిక్కుడుగాయల హార్వెస్టింగ్ అండి. ఇప్పుడు చిక్కుడుగాయలన్నీ తెంపేసుకుందాం కొత్త గంపలో. నేను కొత్త గంప కొన్నానండి. ఈ గంప 20 రూపీస్కే తీసుకున్నాను. ఇందులోనికి చిక్కుడుగాయ అంతా తెంపుదాము. ఈ బుట్ట నిండుతుందేమో చూసేద్దాం. చాలా బాగా వచ్చింది చిక్కుడుగాయ చూడండి. మొన్ననే హార్వెస్ట్ చేశాను కదా, 5 డేసే అవుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో చిక్కుడుగాయ, చాలా పెద్దగా అయింది. పైన చూడండి మా సంజు కూడా తెంపిస్తుంది. నాకు అందట్లేదని నిచ్చనేసుకొని పైనకి ఎక్కింది. చూడండి తెంపి గంపలో వేసేసింది. ఇక్కడ చీమ కొరికిందండి చిక్కుడుగాయను. చీమ తింటుంది దాన్ని, చూడండి ఎలా తింటుందో. అందులో నుంచి చీమలు కూడా వస్తున్నాయి. చిక్కుడు విత్తనాలు స్వీట్గా ఉంటాయి కాబట్టి చీమలు పడతాయి. నేను ఏ పని చేసినా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. చూడండి గుత్తులు గుత్తులుగా కాసింది. ఇప్పుడు చాలా పూత కూడా ఉంది. 2-3 డేస్కి ఒక్కసారి ఖచ్చితంగా 1/2 కేజీ అట్లా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు కేజీ పైన వెళ్ళేటట్టున్నాయి, అంతలా ఉన్నాయి. చాలా బాగా కాపుస్తుంది ఈ చిక్కుడు చెట్టుకు. చెట్టు అంతా గోడ పైనకు పాకింది కాబట్టి సంజు చెంపుతుంది పైన. చూసారా ఎంత బాగా కాసిందో. అక్క ఎక్కిందని చెల్లి కూడా ఎక్కి తెంపింది. చాలా లావుగా అయ్యాయి. ఈ చిక్కుడు చెట్టుకు ఇప్పుడు చాలా బాగా పూత వచ్చేస్తుంది. చూడండి చిక్కుడుగాయలు గంప నిండిపోయాయి. మన గంపలో చిక్కుడుగాయ ఫుల్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గంపలో చిక్కుడుకాయలు.